కావలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కావలి ఏఎంసీ మాజీ చైర్మన్ సుకుమార్ రెడ్డి స్టార్డమ్ తెచ్చుకున్నారు. నెల్లూరులో రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు నిర్వహించిన నియోజకవర్గ సమీక్ష సమావేశానికి సుకుమార్ రెడ్డి భారీ బలగంతో హాజరయ్యారు. సుకుమార్ రెడ్డి అనుచర వర్గాన్ని చూసి జిల్లా వైసీపీ పెద్దలు నాయకులు అవాక్కయ్యారు. అసలు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సుకుమార్ రెడ్డిల మధ్య నెలకొన్న విభేదాలు ఏమిటన్న చర్చలు జరిగాయి. రాజకీయంగా కాదని నగదు లావాదేవీలేనని సుకుమార్ రెడ్డి వర్గం చెప్పడంతో ఈ సమస్యను కూర్చొని పరిష్కరించుకుంటే సరిపోతుంది కదా అంటూ గుసగుసలు వినొచ్చాయి. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడిగా ముద్రపడ్డ సుకుమార్ రెడ్డి పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించారు. పార్టీలో క్యాడర్ నాయకులకు పదవులు ఆర్థికంగా సహాయం పొందారు. దీంతో నాయకులు క్యాడర్ ఆయన సొంతమయ్యారు. ఇప్పటికే ఎమ్మెల్యేతో కొందరు నాయకుల్లో కొందరు ఇప్పటికీ టచ్ లో ఉన్నారన్న ప్రచారం సాగుతోంది. పార్టీకి సుకుమార్ రెడ్డి అవసరాన్ని పార్టీ పెద్దలు గుర్తించారు. ఈ మేరకు పార్టీలో చేర్చుకుని కావలి సీటును గెలవాలని పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గుర్తించారు. సస్పెన్షన్ ఎత్తివేసి కావలి సీటు మళ్లీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవాలని ఆలోచన చేశారు. మరి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. పార్టీలో చేర్చుకోకపోతే మళ్లీ వర్గపోరు పార్టీకి చేటు చేస్తుందని భావిస్తున్నారు. ఇద్దరి మధ్య సయ్యద్ది ఎలా కుదురుతుందో చూడాలి.